మీ తరఫున అడుగుతా ఉన్నా మీరు కూడా దయచేసి అడగండి. ఇదే పెద్ద మంది గెలిచింది ఈవీఎంలతో కాదా, బటన్ నొక్కిన తర్వాత వీవీప్యాట్లు కనిపిస్తా ఉంది ఏ పార్టీకి ఓటేసామని. అప్పుడు ఇదే ఈవీఎంలు ఇదే వీవీప్యాట్, ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్ని బాగుండయి, వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఇదే ఈవీఎంలు జనరల్ ఎలక్షన్స్కు 3 నెలల ముందు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇంక్లూడింగ్ కర్ణాటక, కర్ణాటకలో కూడా. మళ్ళీ అప్పుడు అవి ఇవే ఈవీఎంలే కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఒక ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా. తాను గెలిస్తే ఏమో అన్ని బాగున్నట్టే, తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం, ఈయన బుద్ధే బుద్ధి. ఈ 5 ఏళ్ళు చూస్తే ఈయన బుద్ధి అయ్యేది.